అమ్మాయి నడుచుకుంటూ వెళ్తుంది. వెళ్తుంటే వీళ్ళేమో ఫోన్ చేసుకుని పారిపోతున్నారు. అమ్మాయి ఏమో ఆగి బ్యాగ్ చూపిస్తుంది, దాంట్లో డబ్బులు ఉన్నాయి, కావాలంటే డబ్బులు కూడా తీసుకోండి, మీకు ఏమైనా ఉపయోగపడతాయి కదా ఈ డబ్బులు కూడా తీసుకోండి అంటుంది. వాళ్ళు ఏమో భయపడతారు సడన్గా ఒకసారి మీకు డబ్బులు అనేసరికి. అమ్మాయి ఏమో కాదు నిజంగానే ఇస్తాను, ఈ డబ్బులు కూడా తీసుకోండి అని చెప్పి డబ్బులు చూపిస్తుంది. మీకు కావాలంటే, మీకు ఏమైనా కావాలంటే కూడా నేను ఇస్తాను, ఈ డబ్బులు తీసుకొని అంటుంది. అతనేమో భయపడతాడు, కానీ అతనేమో ఆగు ఏమన్నా చేస్తుందేమో పోలీసు వాళ్ళు కానీ ఎవరైనా అయ్యి ఉంటారని చెప్పేసి అతను సందేహిస్తాడు. సరే నేను వెళ్ళి కనుక్కొని చూసి వస్తాను, డబ్బులు అయితే వస్తాయి కదా అని అతన్ని చెప్తాడు. అతను ఇతనేమో రెండో అతను వెళ్ళి తీసుకుంటాడు డబ్బులు, తీసుకొని తోసేసి తీసుకొని చూస్తూ ఉంటాడు. అమ్మాయి ఏమో ఏం ఆలోచించకుండా డబ్బులు ఉన్నాయని చెప్పేసి, వీళ్ళు మనకి చాలా డబ్బులు వచ్చాయని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. ఫోన్లో ఏమన్నా చిప్ కానీ లేకపోతే ఏమన్నా పోలీసులు కానీ ఇస్తుందని మాట్లాడకుండా ఉంటారు వాళ్ళు. కానీ అమ్మాయి ఏమో వాళ్ళని అతన్ని పట్టించుకోకుండా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. అయితే మొదటి వ్యక్తి ఏమో ఏదన్నా పోలీసులు కానీ లేకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళు అయి ఉంటారు వాళ్ళు, అందుకని ఏమీ ఆలోచించకుండా వెళ్ళిపోతుంది. మనం రిస్క్లో పడతామని చెప్పేసి ఏమన్నా పోలీసులో చిప్ కానీ కెమెరా కానీ దాంట్లో ఏమైనా పెట్టుంటాడు, మనం ఎక్కడున్నామో తెలుసుకోవడానికి పోలీసులు ఏమైనా ట్రాప్ చేపిస్తుందేమో అని చెప్పేసి అతను అంటూ ఉంటాడు. ఇతను ఏమైతే ఆలోచిస్తూ మాట్లాడకుండా ఉంటారు వాళ్ళు. ముందు డబ్బులు చూద్దాం, డబ్బుల గురించి ఆలోచిద్దామని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. వాళ్ళు మనకైతే డబ్బులు వచ్చినాయి అనుకుంటారు. అయితే అమ్మాయిని ఫాలో చేద్దాం అసలు ఎక్కడికి వెళ్తుందని చెప్పేసి అలా వెళ్తూ ఉంటారు. అమ్మాయి ఏమో నడుచుకుంటూ వెళ్ళిపోతుంది, ఏమో పరధ్యానంలో ఏమీ పట్టించుకోకుండా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే ఆ టైంకి ఎదురుగా కారు వస్తూ ఉంటుంది, ఆయన ఏమీ పట్టించుకోదు, అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇవేంది ఇలా వెళ్ళిపోతుంది, ఏమన్నా మెంటల్ కండిషన్ బాగోలేదా అని చూసారు. సడన్గా అటు నుంచి ఒక కారు మీదకి వచ్చేస్తూ ఉంటుంది. ఆయన వీళ్ళు పిలుస్తారు కానీ అమ్మాయి పట్టించుకోవడం ఉంటుంది, ఏమైంది ఏమైంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. సడన్గా కారు మీదకి వచ్చేసి లాగుతారు. ఏమైంది అసలు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, మీకేమైనా అయితే మాకు ప్రాబ్లం అవుతుంది, మేము డబ్బులు తీసుకున్నాం కదా అందుకని చెప్పేసి మమ్మల్ని ఇలా ఇరికిస్తారా మీరు. ఆ అమ్మాయి ఏమో కాదు నా పర్సనల్ ప్రాబ్లం నాకు ఉంది, మీరు ఎందుకు నా వెనకాల వస్తున్నారు, నేను చావాలనుకుంటున్నాను, నాకు మనసు బాగోలేదు, ప్లీజ్ నన్ను వదిలేసేయండి, కావాలంటే మీకు ఏది కావాలన్నా నేను ఇస్తాను, మీరు నన్ను ఫాలో అవ్వకండి అంటారు. అమ్మాయేమో వాళ్ళేమో మా దగ్గర తీసుకున్నాం కదా మేము ఇరుక్కుపోతాం, మేము మీ దగ్గర తీసుకున్నందుకు పోలీసులు వచ్చి మమ్మల్ని పట్టుకుంటారు అంటారు. అయినా కూడా అమ్మాయి మీకు ఏది కావాలంటే నేను ఇస్తాను, కావాలంటే మీ డబ్బులు మీకు అన్నీ మీకు ఇచ్చేస్తాను, దయచేసి మేము వదిలేనంటే లేదు, మీరు డబ్బులు మీరు ఉంచుకోండి, మీరు నన్ను చావనివ్వండి, మీరు నా జోలికి రావద్దు, నేనేం చేస్తానో నాకు అన్నీ తెలుసు అని చెప్పి అమ్మాయి అంటుంది. కావాలంటే మీకు ఈ బంగారపు కమ్మలు కూడా ఇస్తాను నేను, తీసుకోండి అంటుంది. అది ఇంత బంగారం ఉంది, ప్లీజ్ నన్ను చావనివ్వండి, మీరు నా దారి నేను వెళ్ళిపోతాను, మీరు నా వెనక వాళ్ళు మీరు ఫాలో అవ్వకండి అని చెప్పేసి ప్రాధేయపడద్ది. అతనేమో మొదట అతనేమో మీ దగ్గర ఇన్ని పైసలు ఉన్నాయి కదా, మీరు ఎలాగో చావాలనుకుంటున్నారు కదా, మీరు దయచేసి చావాలనుకున్నప్పుడు మాకు కనీసం మాకు ఉపయోగపడతాయి కదా డబ్బులు ఏదో, మీ ఇంటికి మీ ఇల్లు అక్కడ చెప్తే మేము వస్తాము, మా డబ్బులు ఏదో మాకు ఇవ్వచ్చు కదా, కనీసం మీకు ఉపయోగపడని డబ్బు మాకన్నా ఉపయోగపడద్దు కదా, మీరు ఉన్న వాళ్ళ కనిపిస్తున్నారు కదా అని అంటాడు. సరే అవునని చెప్పేసి తరే రండి చూపిస్తాను నేను, నాకు కూడా ఎలాగో ఉపయోగం లేదు, నాకు ఇలా బతకాలని లేదు, కనీసం మా ఇంటికి రండి అని చెప్పి ఇంటికి తీసుకెళ్తుంది. ఇంటికి తీసుకెళ్ళి కూర్చోమంటుంది, డబ్బులు తీసుకొస్తానని చెప్పేసి వెళ్తుంది. వీళ్ళు ఆలోచిస్తారు ఏమైందని ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళు చాలా ఉన్నవాళ్ళ అమ్మాయిలాగా ఉంది, ఎందుకు ఇలా చేస్తుందని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఆమెమో డబ్బులు తీసుకొని వస్తుంది. డబ్బులు ఇక్కడ పెట్టి తీసుకోండి, మీకు ఏమైనా కావాలంటే కూడా ఇస్తాను అని చెప్పి అంటుంది. మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, మీ డబ్బులన్నీ మీకు ఇచ్చేస్తున్నాము, మీ దగ్గర తీసుకునేటువంటి డైమండ్ రింగ్స్, డబ్బులు, ఫోను అన్నీ తీసుకోండి, అసలు మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటో అనేది మేము అడగము, కానీ మీరు మమ్మల్ని నమ్మితే చెప్పండి, మీరు ఎందుకు చావాలనుకుంటున్నారు, అసలు మీకు ఏమైంది, మీ ప్రాబ్లం ఏంటి, ఇంత దారుణంగా ఎందుకు అలా చేసుకోవాలని అనుకుంటున్నారు, అసలు ఏమైంది. మేడం జిందగీలో ఇవన్నీ సహజమే మేడం, మేము తీసుకోవడం మీ దగ్గర పర్స్ తీసుకోవడం మేము తప్పే, కానీ అసలు మేము ఇక్కడికి వచ్చింది మేము డబ్బులు తీసుకోవడం అనో లేకపోతే వేరే ఆశించి కాదు, అసలు ఇలా ఎందుకు మీరు చేయాలనుకుంటున్నారు,
మీకు వచ్చిన సమస్య ఏంటి అని తెలుసుకోవడం కోసం మేము ఇంత దూరం వచ్చాము. అంతేకాని మేము వేరేది ఆశించి కాదు. ఒక్కసారి కూర్చొని ఆలోచించండి మేడం, అన్నిటికీ చావే పరిష్కారం కాదు. అసలు ఏమైంది, మీకు వచ్చిన ప్రాబ్లం అనేది ఒకసారి కూర్చొని ఆలోచించండి. వాళ్ళు చెప్పిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆలోచిస్తుంది, అయితే వాళ్ళు మళ్ళీ కనపడతాడు అక్కడికి. మీరు ఇంకా బతికేమన్నారా మీరు? ఓకే అండి, థ్యాంక్స్ అని వాళ్ళు సంతోషపడతారు అతను. మీరు నాకు చెప్పిన తర్వాత నేను చాలా ఆలోచించాను. మీరు ఆ రోజు కనుక మీరు నా దగ్గరికి వచ్చి చెప్పకపోయి ఉంటే నేను అలాగే సూసైడ్ చేసుకునేదాన్ని. మీరు నా ప్రాణాలను కాపాడారు. మీరు ఆ రోజు మాట్లాడి వెళ్ళిన తర్వాత నేను బాగా ఆలోచించాను. ఇలా జరిగిన తర్వాత చిన్న చిన్న ఆటలు కూడా చనిపోవడం అనేది నా కళ్ళు తెరుచుకున్నాయి. మీరు నాకు చాలా సహాయం చేశారు. మీ వల్ల నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను. చిన్న చిన్న ఆటల గురించి ఆలోచించకుండా నేను చనిపోవాలని అనుకున్నాను. నేను ఏమీ ఆలోచించకుండా మీరు ఆ రోజు వచ్చి నాకు చెప్పిన మాటలు నా గుండెల్లో ధైర్యం నింపారు. నేను బతుకున్నానంటే కావడం మీరే. చాలా నాకు సహాయం చేశారు తెలియకుండానే మీరు.